పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. పార్లమెంట్ ఫైట్ కు గులాబీ దళం సమాయత్తమైంది. చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాన్ని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్దమైంది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ఎండగడుతూ ప్రజల్లో చైతన్య దీప్తి నింపబోతోంది. ఇక చేవెళ్ల సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకు లైవ్ లో అందిస్తారు. వంశీ, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? స్వేచ్ఛ, మనం చూస్తూ ఉన్నాము అటు చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి చేవెళ్ళలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ మనము చేవెళ్ళలో ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను మనం పరిశీలించవచ్చు. భారీగా అంటే ఈ చేవెళ్ళ ప్రాంతం మొత్తం కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు స్వాగత తోరణాలు, స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఫ్లెక్సీలు కావచ్చు, స్వాగత తోరణాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా అంటే చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షలకు పైగా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి అటు ఏదైతే కాసాని, జ్ఞానేశ్వర్, ముదిరాజు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం బీసీలకు కూడా పెద్దపీట బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా గతంలో చేవెళ్ళకు సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మూడోసారి కూడా అటు చేవెళ్ళ పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. మనతో పాటు ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతూ ఉన్నాయి, దాంతోపాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. ప్రధానంగా ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. ప్రధానంగా ఏర్పాట్లు ఎలా చేశారంటారు, దాదాపుగా వివిధ నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం మా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారీ బహిరంగ సభ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించబోతున్నాం. దీనికి ఊహించని విధంగా 2 లక్షలు టార్గెట్ పెట్టిండ్రు. 2 లక్షల వరకు వస్తారని ఆశిస్తున్నాం. 1 లక్ష 50 వేల దాకా రావచ్చు. అన్ని గ్రామాల నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రజలు వాలంటీర్గా వాలంటీర్లకు వారే వచ్చే విధంగా ప్రజలు స్పందన చూస్తే తెలుస్తుంది. ప్రజలే వాలంటీర్ల వాళ్ళు వస్తున్నారు. భారీ బహిరంగ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసినాం. తప్పకుండా ఆ కాలం కూడా దేవుడు కూడా చల్లని చూపుతాను, వాతావరణం కూడా చల్లని వాతావరణం కల్పించారు. ప్రజలందరూ కూడా తండోపతండోపాలుగా వస్తారు. అంటే గతంలో 2 దఫాలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగురవేయడం జరిగింది. ప్రజెంట్ ఈసారి ఎలా ఉండబోతుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికే చేవెళ్ళ గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గం. మరి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రానికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 సార్లు కూడా అట్టినే అయ్యింది. ఇప్పుడు కూడా 3వ సారి కూడా అట్టినే కావాలని కోరుతున్నాం. తప్పకుండా బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. దాంతోపాటుగా గత 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందంటారు కాంగ్రెస్ పార్టీ మీద? మేము చెప్తేనేమో ఏదో పడక చెప్తున్నారని చెప్తారు. ప్రజలల్లో వాతావరణం ఎట్లుందో మీకు బాగా తెలుసు. మరి ప్రజల నాడు ఎట్లుందో తెలుసు. ఇవాళ గతం లోపల నడి ఎండాకాలం లోపల మరి చెరువులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చెరువులల్లో కుంటలల్లో మత్తలు వాడిచ్చిన పారిచ్చిన సంగతి మనం మర్చిపోలేము. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నడి ఎండాకాలంలో మత్తలు వారిచ్చిన సంగతిని మనం మర్చిపోలేము. మరి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి లోపలనే ఇవాళ వాటర్ ట్యాంకర్లు ఎక్కడ పోయినాయని వెతుకుతున్న సందర్భం. మంచినీటికి మరి గ్రామాన మరి స్వచ్ఛమైన నీరు నల్ల ద్వారా అందించిన నాయకుడు. 60 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఏ ప్రభుత్వం
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మా తెలంగాణ రాష్ట్ర సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. 10 సంవత్సరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి పరిపాలన సాగించారు. మరి 3 నెలలకే ఈ విధంగా ఉన్నదంటే రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉంటుంది అనేది మీరే ఊహించుకోవాలి. ప్రజలకు అందరు కూడా వాళ్ళు అవన్నీ తెలుసుకొని ఇవాళ వస్తున్నారు. గతం లోపల 10 సంవత్సరాలు కరెంటు ఏ ఒక్క క్షణం కూడా కరెంటు పోని సందర్భం ఉండే కన్వర్టర్లు ఇన్వర్టర్లను మార్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇవాళ కన్వర్టర్లు ఇన్వర్టర్లు ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వస్తుంది. దాంతోపాటుగా మనం చూస్తా ఉన్నాము ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యానవన పంటలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. దీంతోపాటుగా కూరగాయల సప్లై కూడా హైదరాబాద్కి ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ప్రజెంట్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు గతానికి ఇప్పటికీ? గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రంగానికి కూడా ఏ రంగంలో కూడా ఏ ప్రజలకు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండే మరి ఇప్పుడు ఈ ప్రాంతం చేవెళ్ళ ప్రాంతం మా నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారిత పడ్డటువంటి రైతులు ఉన్నారు. పూలు పండ్లు కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ వర్షాకాలం లేక మరి నీళ్లు వర్ష ఆధారం పైన పడ్డటువంటి రైతులు చాలామంది ఉంది. ఇలా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తున్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉండి పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి సందర్భం ఉంది. చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఉన్న నీళ్లు లేక కాదు బావులల్లో బోర్లల్లో నీళ్లు ఉండి కరెంటు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు. ఇది మొత్తం మీద ఖచ్చితంగా 3వ సారి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే జెండా ఎగురవేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఇటు చేవెళ్లలో జరిగినటువంటి ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని కూడా చెప్తా ఉన్నారు. భారీ ఎత్తున ప్రజలు తల్లి రానున్నారు. ప్రధానంగా రైతులు కూడా ఈ సభకు ఎక్కువగా రానున్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో.